హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్. ఈరోజు మేము సత్యబాబు బిర్యానీ తిందామని పార్సిల్ తీసుకెళ్ళడానికి కుకట్పల్లిలో ఉన్నటువంటి సత్యబాబు హోటల్కి అయితే వచ్చాము. ముందుగా మేము ఫ్రై పీస్ బిర్యానీ పార్సిల్ చేపించుకుంటున్నాము. దీన్ని బిర్యానీ అనేదానికంటే బగారన్నము చికెన్ ఫ్రై అంటే కరెక్ట్. వేడివేడి బగార్ రైస్లో చికెన్ ఫ్రై, కోడిగుడ్డు, నిమ్మకాయ ముక్క వేసి ప్యాక్ చేస్తున్నాడు. అలానే దీంతోపాటు ఒక జాయింట్ బిర్యానీ కూడా ప్యాక్ చేపించుకుంటున్నాము. వీళ్ళు పార్సిల్ చేసిచ్చే విధానం అయితే చాలా బాగుంది. నేను తీసుకున్నటువంటి ఈ బిర్యానీల ప్రైస్ వచ్చి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే 260, అదే చికెన్ ఫుల్ జాయింట్ బిర్యానీ అయితే 280. మేము ఈ వీడియో ఎడిటింగ్ చేసే వరకు ఇది చూడలేదు. ఇలా దేవుడి ఫోటోల ముందు నాన్ వెజ్ పెట్టడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. మేము పార్సిల్ తీసుకుని ఇంటికి వచ్చేసాము. ముందుగా ఫుల్ జాయింట్ బిర్యానీని అయితే ఓపెన్ చేశాను. వీళ్ళు వేసిన ఆయిల్ అయితే బిర్యానీలోంచి ఇస్తరా కంటుకుని పేపర్ వరకు వచ్చేసింది. ఈ జాయింట్కి అయితే ఎక్కడ గ్రేవీ లేదండి. కొంచెమన్నా బిర్యానీలో కలుపుకుని తిందామంటే ఇందుట్లో ఉన్నదే కలుపుకుని బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూస్తాను. పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్టుంది. బిర్యానీ అయితే అస్సలు రుచిగా లేదు. ఒట్టి రైస్లో ఆయిల్ పోసుకుని తింటున్నట్టుంది ఇది. చికెన్ ముక్క విషయానికి వస్తే ఇది చికెన్ ఫ్రై అయితే కాదండి, ఫుల్ ఆయిల్లో చికెన్ని వేసి డీప్ రోస్ట్ చేసి తీసినట్లుందండి ఇది. అసలు ముక్క కూడా రుచిగా లేదు. అది ఎలాగో బాగాలేదు. ఇదన్నా ఎలా ఉందో చూద్దాం. ఇందుట్లయితే 7 ఫ్రై పీస్లు వచ్చినాయండి, అలానే ఒక కోడిగుడ్డు. ఇందకటి చూపించడం మర్చిపోయాను. బిర్యానీతో పాటు ఏమేమి వచ్చాయంటే స్లైసెస్ కింద కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలానే మజ్జిగ ప్యాకెట్, అలానే వీటితో పాటు ఈ ప్యాకెట్ కూడా ఇచ్చారండి. దీన్ని వాళ్ళు కట్ట అంటున్నారు. చికెన్ ఫ్రైకి ఉన్నటువంటి గ్రేవీతో అయితే బిర్యానీ కలుపుకుని టేస్ట్ చేస్తున్నాను. దీని ఫ్లేవర్ జాయింట్ బిర్యానీతో పోలిస్తే కొంచెం పర్వాలేదు. అలానే పీసెస్ కూడా కొంచెం సాఫ్టీగానే ఉన్నాయి. ఈ ఎగ్ని లైట్గా ఆయిల్లో వేయించి తీశారు. ఇది ఇప్పుడు ఎలా ఉందో నేను తిని చూస్తాను. ఈ ఎగ్ అయితే మనం రెగ్యులర్గా ఇంట్లో తినే ఎగ్లో అయితే లేదు. ఇది చప్పగా ఉడికి ఉడికినట్టుగా ఉంది. అలానే వీళ్ళు ఇచ్చిన ఈ కట్ట ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. దీంట్లో అయితే అక్కడక్కడ సొరకే తొక్కలు, ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తున్నాయి. దీని రుచి అయితే అచ్చం పప్పు కర్రీలా ఉంది. ఈ బిర్యానీలో అయితే విపరీతంగా ఆయిల్ వాడారు. ఎక్కడ చూసినా ఆయిలే కనిపిస్తుంది. అలానే తింటుంటే ఆయిల్ ఫ్లేవరే వస్తుంది. దీనికి సత్యబాబు బిర్యానీ అని పేరు పెట్టుకునే కంటే ఆయిల్ బిర్యానీ అని పేరు పెట్టుకుంటే బాగా సెట్ అవుతుంది. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.